Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing video. Previous ga aithe manam iPad Pro 12.9 inches unboxing aithe chusamu. Ee video lo aithe manam 12.9 inches yokka tamudu which is iPad Pro 11 inches ni unboxing chesi maniki box lo em ostadi iPad Pro 11 inches ela untundo chuddam. So, let's get started. Finally, iPad Pro 12.9 inches tamudu here. ఇది వచ్చేసి iPad Pro 11 inches అన్నమాట. ఇది కూడా మనం అన్‌బాక్సింగ్ చేద్దాం. So, as usual, మనకి ఆథెంటిక్ Apple ప్యాకేజింగ్ ఉంటుంది. So, let me take it out. ఇసా జాగ్రత్తగా తీస్తా. ట్వెల్వ్ పాయింట్ నైన్ ఇంచెస్తో కంపేర్ చేసుకుంటే చాలా బుజ్జిగా ఉంది. బాక్స్ చూడొచ్చు, మనకి iPad Pro యొక్క వాల్ పేపర్ ఉంటుంది. బాటమ్ అండ్ ద టాప్ వచ్చేసి మనకి యాపిల్ లోగోస్ ఉంటాయి. సైడ్ వచ్చేసి ఐప్యాడ్ ప్రో అని ఉంటుంది. ఆన్ ద బోత్ సైడ్స్ చూడొచ్చు ఐప్యాడ్ ప్రో. బ్యాక్ సైడ్ చూస్తే మనం పర్చేస్ చేసిన వేరియంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను పర్చేస్ చేసింది వచ్చేసి 128 GB స్టోరేజ్ ఆప్షన్స్. అండ్ ఇక్కడ చూస్తే ఐప్యాడ్ ప్రో 11 inches థర్డ్ జనరేషన్ అని ఉంది. థర్డ్ జనరేషన్ అని ఎందుకుంది అంటే ఫస్ట్ జనరేషన్ వచ్చేసి మనకి 2018లో రిలీజ్ అయింది. సెకండ్ జనరేషన్ వచ్చేసి 2020. థర్డ్ జనరేషన్ వచ్చి ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయింది కదా 2021లో. సో దిస్ ఈస్ థర్డ్ జనరేషన్. నేనైతే వైఫై ప్లస్ సెల్యులార్ మోడల్ పర్చేస్ చేశాను. మనకి సెల్యులార్ ఉంది కాబట్టి దీంట్లో 5G సపోర్ట్ ఉంటుంది. యూ కెన్ సీ హియర్ మనకి 5G బోత్ సబ్ 6 అండ్ మిల్లీమీటర్ వేవ్ సపోర్ట్ ఉంటుంది. బాటమ్ వచ్చేసి మనకి సీరియల్ నెంబర్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో చాలామంది అడుగుతున్నారు నేను ఎక్కడ ఉంటాను అని. ఐ లివ్ ఇన్ యూఎస్ఏ. ఇది వచ్చేసి నేను యూఎస్ఏలో పర్చేస్ చేశాను. సో దిస్ ఈజ్ అ యూఎస్ వేరియంట్ ఐప్యాడ్ ప్రో. ఓపెన్ చేసి మనకి ఐప్యాడ్ ఎలా ఉందో చూద్దాం. ఐ యు గైస్ రెడీ? లెట్స్ ఓపెన్. రెడీ? 1, 2, 3. తడా, అంత పెద్దగా అనిపించట్లేదు. 11 inches కదా, చిన్నగా ఉంది. ఐప్యాడ్ గురించి తర్వాత చూద్దాం. బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. యాజ్ యూజువల్ వీ హ్యావ్ ఎ ప్యాకేజ్ సేయింగ్ ద డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. ఫస్ట్ వచ్చేసి ఐప్యాడ్ ప్రో అని చెప్పి ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. సో యూజర్ మాన్యువల్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్, సిమ్ ఎజెక్షన్ టూల్. ఎందుకు సిమ్ ఎజెక్షన్ టూల్ ఉందంటే నేను పర్చేస్ చేసింది సెల్యులార్ మోడల్ కాబట్టి. సో సెల్యులార్ మోడల్ ఐప్యాడ్స్ పర్చేస్ చేస్తే మనకి సిమ్ ఎజెక్షన్ టూల్ ఇస్తారు. అండ్ దెన్ వీ హ్యావ్ 2 యాపిల్ స్టిక్కర్స్. ప్యాకేజ్లో అయితే అంతే. నెక్స్ట్ వీ హ్యావ్ అన్ అడాప్టర్. యుఎస్లో ఉన్నాను కాబట్టి మనకి యుఎస్ ప్లగ్తో వస్తుంది. సో యూ కెన్ సీ దిస్ ఇస్ 20 వాట్స్ అడాప్టర్. గుడ్ థింగ్ ఏంటి అంటే మనకి ఐప్యాడ్స్లో అడాప్టర్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ యాపిల్. నెక్స్ట్ వీ హ్యావ్ USB-C టు USB-C కేబుల్. ఇది వచ్చేసి మనకి 2 meters ఆఫ్ లెంత్ ఉంటుంది. సో ఒకసారి లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్, తర్వాత మనం ఐప్యాడ్ గురించి చూద్దాం. ఐప్యాడ్ ప్రో ఇది కూడా మనకి కంప్లీట్ ప్యాకేజ్ కవర్లో వస్తుంది. సో ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది. లెట్ మీ టేక్ ఇట్ అవుట్. నేనైతే 11-inch ఐప్యాడ్ ప్రోకి సిల్వర్ కలర్ పర్చేస్ చేశాను. మీ అందరికీ తెలుసు కదా 12.9 inches వచ్చేసి గ్రే కలర్ పర్చేస్ చేసుకున్నాను. సో ఈ రెండింటిలో మీకు ఏ కలర్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సైజ్ డిఫరెన్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి. మనం ఈ ఐప్యాడ్ 11 inches కూడా మ్యాజిక్ కీబోర్డ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ సీ హియర్ మనకి కంప్లీట్గా మ్యాగ్నెట్స్ బిల్డ్ అయిపోయింది. చాలా మ్యాగ్నెట్స్ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా మనకి మ్యాగ్నెట్స్. సో బ్యాక్ సైడ్ చూస్తే ఇదంతా మనకి అల్యూమినియం ఫ్రేమ్తో డిజైన్ చేశారు. అండ్ సేమ్ ప్రీవియస్ వర్షన్లో మనకి డ్యువల్ కెమెరా విత్ లైడార్తో వస్తుంది కదా. ఐప్యాడ్ థర్డ్ జనరేషన్ 11 inches కూడా మనకి సేమ్ 2 cameras అండ్ లైడార్ సెన్సార్ ఉంటుంది. కెమెరా గురించి అయితే మనం ఈ వీడియోలో లేటర్ ఆన్ మాట్లాడదాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు సెంటర్లో అయితే మనకి యాపిల్ లోగో ఉంటుంది. అండ్ బాటంలో చూస్తే మనకి 3 magnetic pins ఉంటాయి కదా. ఈ మ్యాగ్నెటిక్ పిన్స్ యూజ్ చేసుకొని మనం కీబోర్డ్కి కానీ లేకపోతే ఐప్యాడ్ యాక్సెసరీస్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. బాటంలో చూస్తే మనకి మధ్యలో USB-C పోర్ట్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్. అండ్ ఇది వచ్చేసి మనకి థండర్ పోల్ పోర్ట్ లాగా యూజ్ అవుతుంది టు ట్రాన్స్ఫర్ డేటా యాజ్ వెల్. 2 times ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే ఆన్ ది ఎదర్ సైడ్ మనకి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఐప్యాడ్ ప్రోలో టోటల్గా మనకి 4 stereo speakers ఉంటాయి. 2 on the bottom అండ్ ది అదర్ 2 on the top. అండ్ ఈ 2 ports వచ్చేసి మనకి ఇవి మైక్రోఫోన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక బటన్ ఉంటుంది. దిస్ ఈస్ లైక్ ద లాక్ అండ్ అన్లాక్ బటన్. ఆన్ ది అదర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చూసారా మనకి ఇది వచ్చేసి పెన్సిల్ కోసం వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, వాల్యూమ్ టాగర్స్, అండ్ ఇది వచ్చేసి సిమ్ ఎజెక్షన్ టూల్. బికాజ్ ఇది వచ్చేసి సెల్యులార్ వర్షన్ కాబట్టి మీరు కనుక వైఫై వర్షన్ పర్చేస్ చేసుకుంటే మనకి ఈ సిమ్ ఎజెక్షన్ టూల్ ఉండదు, మొత్తం ఫ్లాట్గా ఉంటుంది.
అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇక్కడ యాంటీనాస్ చూస్తున్నారు కదా, 5G యాంటీనాస్, ఇవి వచ్చేసి మిల్లీమీటర్ వేవ్ యాంటీనాస్ అనమాట. మనకి మిల్లీమీటర్ వేవ్ యాంటీనాస్ అనేవి ఓన్లీ యుఎస్ వేరియంట్ మాత్రమే ఉంటాయి. ఇండియన్ వేరియంట్లో మనకి మిల్లీమీటర్ వేవ్ యాంటీనాస్ ఉండవు. అండ్ ఫ్రంట్ సైడ్ చూడొచ్చు, ఇప్పుడే జాగ్రత్తగా చూడండి, ఫింగర్ ప్రింట్స్ పడలేదు. ఇదైతే మనకి ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ కాదు, ఊరికే ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి, చూసే ఉంటారు 12.9 ఇంచెస్లో. సో బెటర్ టేక్ ఎ డీప్ లుక్ ఆన్ ఇట్. మనకి ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇఫ్ యూ సీ, ఇట్ కమ్స్ విత్ ఫేస్ ఐడి అండ్ అలానే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. సో డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసి 9.75 ఇంచెస్ ఉంటుంది, ఈ విక్త్ వచ్చేసి 7.03 ఇంచెస్. థిక్నెస్ విషయానికి వచ్చేసరికి మనకి థిక్నెస్ వచ్చేసి 0.23 ఇంచెస్ ఉంటుంది. వెయిట్ అయితే కనుక మనకి వైఫై వర్షన్ అయితే అరౌండ్ 466 గ్రామ్స్ అండ్ 5G వేరియంట్ అయితే కనుక 470 గ్రామ్స్ ఉంటుంది. మనకి వెయిట్ ఎందుకు డిఫర్ అవుతుంది అంటే మనకి 5G చిన్న చిన్న యాంటీనాస్ ఉంటాయి కాబట్టి వెయిట్ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, జస్ట్ ఫ్యూ మిలీగ్రామ్స్. సో ఈ సెల్యులర్ వర్షన్ కాబట్టి మనకి సెల్యులర్ వర్షన్లో బోత్ ఈసిమ్ అండ్ నార్మల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. లెట్స్ టర్న్ ఆన్ ద డివైస్, ప్రెస్ అండ్ హోల్డ్ ద లాక్ బటన్. సో చూసారా, ఫింగర్ ప్రింట్స్ పడిపోయాయి, ఊరికే పడుతున్నాయి ఫింగర్ ప్రింట్స్. అయితే లెట్ మీ వైప్ ఇట్, లేకపోతే మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అక్క ఫింగర్ ప్రింట్స్ అంటారు, నా బలవంతం పెట్టినా కానీ పోవట్లేదు. సో సెటప్ ప్రాసెస్ యాజ్ యూజువల్ నార్మల్ సెటప్ ప్రాసెస్. నేనైతే సెటప్ ప్రాసెస్ చూపించట్లేదు, లెట్ మీ సెట్ ఇట్ అప్. ఫైనలీ సెటప్ ప్రాసెస్ అయితే అయిపోయింది. పెద్దన్న చిన్న తమ్ముడు, అసలు చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో సైజ్లో. సో రెండు అయితే ఫుల్ బ్రైట్నెస్లోనే ఉన్నాయి, మనకైతే స్క్రీన్ డిఫరెన్స్ తెలుస్తుంది. మీ కనుక ఐప్యాడ్ 12.9 ఇంచెస్ అండ్ ఐప్యాడ్ 11 ఇంచెస్కి డిఫరెన్సెస్ కావాలి, డిఫరెన్సెస్ చూడాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో, సో దట్ నేను మీకు ఈ రెండింటికి కంపారిజన్ చేసి చూపిస్తాను. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి ఇది 11 ఇంచెస్ లిక్విడ్ రెటీనా ఐపీఎస్ ఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. ఇది జస్ట్ నార్మల్ ఎల్ఈడి, మినీ ఎల్ఈడిస్ అయితే కాదు. అండ్ దీంట్లో మనకి 120Hz ప్రోమోషన్ డిస్ప్లే, అంటే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ విత్ సపోర్ట్ ఆఫ్ HDR10+. మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి మనకి 600 నిట్స్ మాత్రమే ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 82.9%. పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటి వరకు నేను యూజ్ చేసిన దాని ప్రకారంగా నాకైతే పర్సనల్గా 12.9 ఇంచెస్ డిస్ప్లేనే బ్రైట్గా అనిపిస్తుంది, ఇదైతే కొంచెం డల్గా అనిపించింది. స్పీకర్స్ అయితే యాజ్ యూజువల్, మనకి పెద్ద ఐప్యాడ్లో ఎంత స్పీకర్ సౌండ్ ఉందో సేమ్ స్పీకర్ సౌండ్. దీంట్లో అయితే మనకి డాల్బీ విజన్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఒక బిట్ ప్లే చేసి చూపిస్తాను, ఈ వీడియోలో మీరు ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది చూడొచ్చు. The goddess of death has invaded Asgard. Oh, I've missed this. And you and I had a fight recently. Did I win? No, I won easily. Doesn't sound right. Well, it's true. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి మనకి 11 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో కూడా M1 చిప్తో వస్తుంది. M1 చిప్ అనేది మనకి 5 నానోమీటర్స్ చిప్. దీంట్లో మనకి టోటల్ 8 CPU కోర్స్ ఉంటాయి. ఈ 8లో కూడా 4 వచ్చేసి పెర్ఫార్మెన్స్ కోర్స్, ఇంకొక 4 వచ్చేసి మనకి ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. GPU కూడా మనకి 8 కోర్స్తో వస్తుంది విత్ 16-కోర్ న్యూరల్ ఇంజన్ అనమాట. గుడ్ థింగ్ ఏంటి అంటే మనం ఐప్యాడ్ ప్రోలో ర్యామ్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మీరు కనుక 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్స్ పర్చేస్ చేసుకుంటే మనకి 8GB ర్యామ్తో వస్తుంది. లేదు 1TB ఆర్ 2TB స్టోరేజ్ ఆప్షన్ పర్చేస్ చేసుకుంటే కనుక మనకి 16GB ర్యామ్తో వస్తుంది. ఈ ర్యామ్ మనకి ఎక్కడ బాగా హెల్ప్ అవుతుంది అంటే మీరు ఎక్కడైనా మల్టీ ఫంక్షనాలిటీస్ చేస్తున్నప్పుడు, బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ యాప్స్ రన్ అవుతున్నప్పుడు మనకి ఈ ర్యామ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సిన్స్ మనకి ఇది 8GB అండ్ 16GB ర్యామ్స్తో వస్తున్నాయి కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ యాప్స్ని రన్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇట్ కమ్స్ విత్ 7538 mAh బ్యాటరీ. అకార్డింగ్ టు యాపిల్ చూసుకుంటే మనకి వైఫై అండ్ సెల్యులర్ మోడల్ కాబట్టి 9 అవర్స్ ఆఫ్ వెబ్ సర్ఫింగ్ వస్తుంది అని అన్నారు. నా పర్సనల్ యూసేజ్ ఎంత వస్తుంది అనేది నేను గేమింగ్ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు పాకెట్ టెక్ అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ద వీడియో హిట్ ద బెల్ ఐకాన్. బయోమెట్రిక్స్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి ఫేస్ ఐడితో వర్క్ అవుతుంది. సో చూసారు కదా, మనం ఫేస్ ఐడితో అన్లాక్ చేసుకోవచ్చు. మనకి ఫేస్ ఐడి అనేది ల్యాండ్స్కేప్లో ఉన్న వర్క్ అవుతుంది, లేదు పోర్ట్రేట్ మోడ్లో ఉన్నా సరే వర్క్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ నన్ను మోస్ట్లీ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఐప్యాడ్ యూజ్ చేసుకొని మనం డైరెక్ట్ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చా ఇఫ్ ఇట్ ఈస్ సెల్యులార్ వర్షన్ అని అడుగుతున్నారు. సో మీకు తెలుసు ఇది వచ్చేసి సెల్యులార్ వర్షన్. మీరు కనుక యాప్స్ని క్రిస్టల్ క్లియర్గా చూస్తే మనకి దీంట్లో అసలు ఫోన్ యాపే ఉండదు, మనం ఫోన్ చేయలేము డైరెక్ట్గా. ఈవెన్ దో మనకి కాంటాక్ట్స్ యాప్ ఉంటుంది కానీ మనం దీన్ని యూజ్ చేసుకొని డైరెక్ట్ ఫోన్ అయితే చేయలేము. మనం ఫేస్ టైమ్ కాల్స్ అయితే మాట్లాడుకోగలుగుతాము. అండ్ మీకు కనుక
సేమ్ ఐక్లౌడ్ ఐడితో సింక్ అయ్యి ఉండి, మీ ఐప్యాడ్ అండ్ మీ ఐఫోన్ సేమ్ ఐక్లౌడ్ ఐడితో సింక్ అయ్యి ఉంటే, మీ ఐఫోన్కి ఎవరైనా డైరెక్ట్గా ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ అనేది మనం ఐప్యాడ్కి కూడా రింగ్ అవుతుంది. సో ఆ ఫోన్ మీరు దీంట్లో ఆన్సర్ చేసి మాట్లాడుకోగలుగుతారు. సో మనకి అలా మీ ఫోన్ నుంచి కాల్ని ఐప్యాడ్కి డిరైడెక్ట్ చేసుకోవాలి అంటే మీకు సెల్యులర్ వర్షన్ అవసరం లేదు. వైఫై మోడల్ ఉన్నా సరే మీ ఫోన్కి కాల్ వస్తూ సేమ్ ఐక్లౌడ్ ఐడితో ఐప్యాడ్లో లాగిన్ అయ్యి ఉంటే మీరు ఆ కాల్ని దీని నుంచి కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. బట్ మరి సెల్యులర్ ఉంది, మరి సెల్యులర్ వల్ల యూజ్ ఏంటి అనుకుంటే, ఎప్పుడైనా సరే మీకు వైఫై రేంజ్లో లేనప్పుడు మనకి ఆ సెల్యులర్ అనేది బ్రౌజింగ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కమింగ్ టు ద కెమెరాస్ చూడొచ్చు, ఇవైతే మనకి డ్యూయల్ రేర్ కెమెరా సెటప్తో వస్తుంది. ఒకటి వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్ విత్ 12 megapixels అండ్ అన్ అపాచర్ ఆఫ్ 1.8. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి మనకి 10 megapixel లెన్స్తో వస్తుంది విత్ 125 field view అండ్ అపాచర్ వచ్చేసి 2.4 ఉంటుంది. సో మీకు ఇందాక చెప్పాను కదా మనకి దీంట్లో లైడార్ సెన్సార్ కూడా ఉంటుంది. సో లైడార్ సెన్సార్ యూజ్ చేసుకుని అసలు మనం లైడార్ సెన్సార్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, లైడార్ సెన్సార్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేవి నేను వీడియోస్ చేశాను. 2 videos అయితే మన ఛానల్లో ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ మేజర్ అప్డేట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి 12 megapixel లెన్స్తో వస్తుంది, దట్ టు విత్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. మనకి ఫ్రంట్ ఫేసింగ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్కి 122 degrees ఫీల్డ్ వ్యూ ఉంటుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.4. సో లెట్స్ గో టు కెమెరా. మీరు ఇక్కడ చూస్తే మనకి 0.5x నుంచి అప్ టు 5x వరకు డిజిటల్ జూమ్ సపోర్ట్ ఉంటుంది. రిమైనింగ్ ఫీచర్స్ అని యాజ్ యూజువల్ స్లో మోషన్, వీడియో, ఫోటో, పోర్ట్రేట్ ఇవన్నీ మనకి నార్మల్ అనమాట. ప్రీవియస్ ఐప్యాడ్లో ఏవే ఫీచర్స్ ఉన్నాయో మనకి సేమ్ ఫీచర్స్ దీంట్లో కూడా ఉంటాయి. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం 4K videos అట్ 24, 30, and 60 frames per second షూట్ చేసుకోవచ్చు. 1080p అయితే కనుక 30 and 60. కమింగ్ టు స్లో మోషన్స్ మనం 1080p రికార్డ్ చేసుకోగలుగుతాము అట్ 120 and 240 frames per second. ఈ వీడియో వచ్చేసి నేను ఐప్యాడ్ ప్రో 11 inches షూట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇదైతే 4K at 60 frames per second. నాకు ఫుల్ విండీగా ఉందన్నమాట. సో సౌండ్ క్వాలిటీ అండ్ వీడియో ఎలా అనిపిస్తుందో లెట్ మీ నో. మనకి ఐప్యాడ్ 11 inches కూడా సెంటర్ స్టేజ్ ఫీచర్ వర్క్ అవుతుంది. సెంటర్ స్టేజ్ ఫీచర్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే ఫేస్ టైమ్ కాల్స్ మాట్లాడుతూ మీరు కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఉంటే అందరినీ స్క్రీన్ సెంటర్లోకి ప్లేస్ చేస్తుంది అనమాట. అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి ఇప్పుడు డెమో చూద్దాం. సో చూసారని మూవ్ అవ్వగానే మనకి స్క్రీన్ అడ్జస్ట్ అయిపోతుంది. నేను మళ్ళీ స్క్రీన్ సెంటర్కి వచ్చాను. సెంటర్. సో చూసారా ఇలా మళ్ళీ స్క్రీన్కి సెంటర్ చేస్తూ ఉంటుంది. సో చూసారు కదండి ఫోటో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్. పెర్ఫార్మెన్స్, ర్యామ్ మేనేజ్మెంట్ అండ్ బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి అయితే మనకి పీక్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి మనకి ఇది ఐప్యాడ్ ఓఎస్ 14.5.1 వర్షన్తో వస్తుంది. ఐఫోన్లో యూజ్ చేసుకునే గేమింగ్ యాప్స్ అన్ని మనకి ఐప్యాడ్లో వర్క్ అవుతాయి. సేమ్ ఫంక్షనాలిటీ బట్ గేమింగ్ యూఐ అయితే మనకి పెద్దగా కనిపిస్తుంది. మనకి ఐప్యాడ్లో సపోర్ట్ చేసే మైక్రోసాఫ్ట్ యాప్స్ కానీ లేకపోతే యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేయడానికి కానీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. కాకపోతే ఏంటి అంటే మనం మ్యాక్బుక్ ప్రోలో యూజ్ చేసుకునే ఫైనల్ కట్ ప్రో కానీ లేకపోతే ఏమైనా ఐడిఈస్ కానీ అవన్నీ మనకి దీంట్లో ఇన్స్టాల్ చేసుకోలేము. అట్లీస్ట్ కమింగ్ అప్ ఐఓఎస్ 15లో అన్న మనకి ఐడిఈ సపోర్ట్ వస్తాయేమో, లెట్స్ వెయిట్ అండ్ సీ. మన సబ్స్క్రైబర్స్ నన్ను యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడానికి ఐప్యాడ్ సరిపోతుందా అని అడుగుతున్నారు. నేనైతే పర్ఫెక్ట్ అని చెప్తాను. యాప్ సజెషన్ విషయానికి వచ్చేసరికి లూమా ఫ్యూజన్ అయితే బాగుంటుంది, కాకపోతే అది వచ్చేసి పెయిడ్ వర్షన్. మీకు కనుక ఫ్రీగా కావాలి అనుకుంటే ఐప్యాడ్లో మనకి ఐమూవీస్ ఉంటుంది, యూ కెన్ యూస్ దట్ యాజ్ వెల్. కలర్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఐప్యాడ్ ప్రో వచ్చేసి ఓన్లీ 2 colors మాత్రమే ఉంటుంది, స్పేస్ గ్రే అండ్ సిల్వర్. ఎయిర్లో వచ్చినట్టు డిఫరెంట్ కలర్స్ వచ్చి ఉంటే బాగుండేదేమో. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి మీరు కనుక సెల్యులర్ వర్షన్ పర్చేస్ చేస్తే మనకి సెల్యులర్ వర్షన్ వచ్చేసి 85,000 rupees పడుతుంది. ఓన్లీ వైఫై వర్షన్ అయితే కనుక 71,900 rupees అవైలబుల్గా ఉంటుంది. పర్చేసబుల్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో చూసారు కదా ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ ఐప్యాడ్ ప్రో 11 inches. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.